వినరా వినరా నరుడా, గోమాతను నేనేరా అంటూ గోమాత తన ఆత్మఘోషను వినిపించే చక్కని గేయాన్ని ఓ చలన చిత్రకవి రచించాడు. తాను మానవ జాతికి ఏ విధంగా ఉపయోగపడుతోంది, తనకు మానవ సంఘం చేస్తున్న చేటును ఆ మూగజీవి మూగ వేదనలో కవి అద్భుతంగా వర్ణించారు. గోవులను లారీల్లో ఘోరంగా కుక్కి అక్రమ రవాణా సాగిస్తున్న సంఘటనలు, గోహింస జరిగే సంఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. చట్టాన్ని చేతిలోకి తీసుకుని విచక్షణారహితంగా గోవధ జరుగుతోందని గుంటూరు జిల్లా గోప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరోపకారాయ దుహంతి గావహ అనేది సుభాషితం. అంటే గోవు తన శరీరంలోని ప్రతి అణువణువు ఇతరుల ఉపకారం కోసమే వినియోగిస్తుందని ఆ సుభాషిత భావం. గోవు గొప్పతనాన్ని శాస్త్రవేత్తలు సైతం తమ పరిశోధనల్లో తెలియజేస్తున్నారు. ఎన్నో ఔషధాల్లో సైతం గోక్షీరం, గోమయం తదితరాలు ఎన్నింటినో వినియోగిస్తున్నారు. అయితే ఇంతటి విశిష్టమైన గోవులు దయనీయ స్థితిలో దర్శనమిస్తున్నాయి. గోవధ నిషేధిత చట్టం అమల్లో ఉన్నా గోహత్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. లెక్కకు మించిన గోవులను లారీల్లో, ఇతర వాహనాల్లో కుక్కి కబేళాలకు బలవంతంగా తరలిస్తున్నారు. గుంటూరు నగరంలో గోవధ ఘోరమైన రీతిలో జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఆవులు అకాల మరణం పొందుతున్నాయి. చట్ట వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా నగరంలో గోవధ జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. నిజంగా సిగ్గుచేటైన విషయం ఏంటంటే, రాష్ట్రంలో అధికారులు స్వయంగా నాకు తెలిసి 50 కేసులు కూడా నమోదు చేయలే. గో సంరక్షణలో పనిచేసే వాళ్ళు, జీవకారుణ్య సంఘాల్లో పనిచేసే వాళ్ళు వీళ్ళెళ్ళి కంప్లైంట్ పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి ధర్నాలు చేస్తే ఏదైనా కంప్లైంట్లు అయ్యా ఎఫ్ఐఆర్లు అయ్యి ఉంటాయి తప్ప, అధికారులు స్వయంగా ఒక్క చోట కూడా నాకు తెలిసి ఒక్క చోట కూడా వాళ్ళు సొంతంగా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అంత భయంకరంగా అపహాస్య పాలైపోతుంది ఈ చట్టం. వేల సంఖ్యలో ఆవుల్ని విచ్చలవిడిగా కోస్తున్నారు. ఆవుల్ని హైదరాబాద్ నగరంలో కానీ, గుంటూరు కానీ, కర్నూలు కానీ, కడపలో కానీ విచ్చలవిడిగా కోస్తున్నారు. అధికారులకు ఎటువంటి అసలు దీనికి ఒక మతాన్ని రుద్ది తీసుకొచ్చి బాధ్యత రాయిచగా వ్యవహరిస్తున్నారు. గోవధపై నిషేధాజ్ఞలు ఉన్నాయి. సర్కారు నిబంధన ప్రకారం వ్యవసాయ భూములు ఉన్న రైతులు మాత్రమే గోవులను విక్రయించాలి. పశు సంరక్షణ శాలలు సైతం తమ వద్ద ఉన్న మూగజీవాలను దత్తతకు ఇచ్చే ముందు లిఖితపూర్వకంగా రాసివ్వాలి. అయితే ఈ నిబంధనలన్నీ తొంగులో తొక్కి అక్రమార్కులు యథేచ్ఛగా తమ దందా సాగిస్తున్నారు. అధికారులు మొద్దు నిద్ర వేడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవును రక్షించాలి, భక్షించే వాళ్ళని శిక్షించాలి అని చెప్పని సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా ఆర్డర్లు ఇచ్చినాయి. ఆ జడ్జిమెంట్ ప్రకారం మరి ప్రభుత్వాలు ఈ జీవహింసని అరికట్టాలి. మరి ఈ రోజున ప్రభుత్వం వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో కబేళాలు ఎన్నైతే ఉన్నాయో, ఆ కబేళాల వ్యాపారంలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని శిక్షించి రిమైండర్లో పెట్టండి, జీవహింస ఆగిపోతుంది. అంతేగాని వాళ్ళందరినీ వదిలిపెట్టి మేము మీకు ప్రొటెక్షిస్తామండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మీరు అమలు చేయలేనప్పుడు మరి రక్షకులు ఎలా అవుతారు? భక్షకుల్ని రక్షించే వాళ్ళుగా అవుతారు. 180 మంది ఉన్నటువంటి హిందువుల యొక్క అభిమానాన్ని పొందాల్సినటువంటి ప్రభుత్వాలు మైనారిటీ ఓట్ల కోసం వాళ్ళు మరి అమలు చేయాల్సిన అమలు చేయకుండా జీవించిన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. వేల గోవుల్ని సంవత్సరం ఆవుల్ని చంపడం కోసం, వధించడం కోసం కబేళాల రూపంలో తయారు చేసి అక్కడ తరలించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎస్పీ గారి, డిఎస్పీ గారి దృష్టికి, ఏఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాం మేము. అయినప్పటికీ ఇప్పటిదాకా ఏ చర్య తీసుకున్నప్పటికీ మీరు భౌతికంగా ఎక్కడికి వెళ్ళకండి, ఏ చర్య తీసుకోకండి, ఈ దీనివల్ల శాంతి పద్ధతులకు విఘాతం కలుగుతుంది కాబట్టి మీరు అటువైపు కనీసం భౌతికంగా తీసుకోకుండా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి, మేము వెళ్తామని చెప్పినప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయనేది ప్రతిదీ ఇన్ఫర్మేషన్తో సహా ప్రతి చోట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, వ్యవస్థకి మొత్తం చెప్పాము. చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఏ చర్య లేదు. దాంతో పాటుగా
చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉన్నత అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా సర్కార్ సమగ్ర చర్యలు చేపట్టి గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, గోవులను రక్షించే చర్యలను చేపట్టాలని చట్ట ప్రేమికులు, గో రక్షకులు కోరుతున్నారు. బులెటిన్లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.